రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ తో పాటు రామోజీరావుకు కూడా భారతరత్న కిరణ్ గారు సాధించాలన్నారు చంద్రబాబు. శైలజా కిరణ్ గారు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఉన్నారు. ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన రాజీలేని పోరాటం చేశారన్నారు. తెలియాలి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతుంది, ఎలా ఉంది అని. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. రామోజీరావు గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్. ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం ఒక విగ్రహం పెట్టాలని.